హాయ్ గైస్, ఐఎమ్ సుధీర్ కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది లూడో గేమ్ గురించి. ఆల్రెడీ లూడో గేమ్ గురించి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చేశాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే పైన కార్డ్స్లోని కింద డిస్క్రిప్షన్లోని లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. లూడో కింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు, వర్షన్ 3.3. నేను ఆల్రెడీ యాప్ అప్డేట్ చేశాను. మీరు అప్డేట్ చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. ఈ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. లోకల్ మల్టీప్లేయర్ గేమింగ్, మనం గేమ్ సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ లో ఎండ్ డివైసెస్కి ఈ గేమ్ సపోర్టింగ్ ఇచ్చారు, అంటే చిన్న మొబైల్స్కి కూడా మనకి ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బగ్స్ ఫిక్స్ చేశారు అండ్ గేమ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఫస్ట్ మనం మల్టీప్లేయర్ గేమ్ ఆడుతున్నప్పుడు సేవ్ చేయడం ఎలాగో చూద్దాం, అండ్ మళ్ళీ గేమ్ కంటిన్యూ చేద్దాం ఎలాగో కూడా చూద్దాం. ఓకే, లాస్ట్ టైం మీరు వీడియో కానీ చూడకపోతే పైన కార్డ్స్లో కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఈ గేమ్ ఎలా సేవ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, మీ బ్యాక్ బటన్ నొక్కగానే ఇక్కడ క్విట్ గేమ్ అని వచ్చింది కదా, మీరు ఎస్ నొక్కగానే ఇక్కడ సేవ్ గేమ్ అని ఆటోమేటిక్గా అడుగుద్ది. ఇక్కడ మీరు నేమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దానికి ఆటోమేటిక్గా టైం అండ్ డేట్ ఆటోమేటిక్గా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసుకుని ఇక్కడ ఎస్ అని నొక్కితే గేమ్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ వచ్చితే లోకల్ మల్టీప్లేయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పైన చూసినట్టు అయితే లోడ్ సేవ్డ్ గేమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ రెడ్ మార్క్ నొక్కితే ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కితే మీరు ఇందాక ఆడిన గేమ్ కంటిన్యూ అవుతుంది సేమ్ అక్కడి నుంచి. ఓకే, మనం చూసినట్టు అయితే సేమ్ ఇందాక ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసాము గేమ్ అక్కడి నుంచి అయితే ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం బగ్స్ గురించి చూద్దాం. బగ్స్ గురించి మనం చూస్తే లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఒక కాయిన్ మీదకి ఒక కాయిన్ వెళ్ళదు, అంటే సేమ్ కలర్ ఉన్నాయి ఒకే బాక్స్లోకి వెళ్ళవు. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో సేమ్ కాయిన్ ఒక బాక్స్లోకి ఒక దాంట్లోకి వెళ్తున్నాయి, కానీ అది ఎక్కువ శాతం కాదు, మ్యాక్సిమం 5% మాత్రమే వెళ్తున్నాయి. 95% అయితే వెళ్ళట్లేదు, ఎప్పుడో బై ఛాన్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక ప్లేయర్ వేసిన నెంబర్, అంటే 2, 3, 4 ఏదైనా నెంబర్ అయినా కానీ నెక్స్ట్ ప్లేయర్ సేమ్ నెంబర్ అయితే మ్యాక్సిమం పర్సెంట్ అయితే పట్ల, అది బై ఛాన్స్ ఒక 5 times ఒక 1 అలా పడుతుంది సేమ్ నెంబర్ అనేది. ఓవరాల్గా అప్డేట్ అయితే బాగానే ఇచ్చారు, బగ్స్ కూడా బాగానే ఫిక్స్ చేశారు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.